వసూధరను ఎగ్జామ్ హాల్ దగ్గర దింపి దిషి నువ్వు వసుధర ఎగ్జామ్ బాగా రాసిరా నీకు ఒక మాట చెప్తాను జీవితంలో ఈ రోజు అని అంటాడు వసుధర దానికి ఎప్పుడు మీరు ఇలానే అంటారు సార్ కానీ ఎప్పుడు ఆ మాట ఏంటో చెప్పరు అంటే లేదు ఈసారి చెప్తాను వసూధర అంటూ తన జోబ్ నుండి ఒక పెన్ను తీసి వసూధరకు గిఫ్ట్గా ఇస్తాడు ఈ పెన్తో నువ్వు ఎగ్జామ్ రాయు వసుధర అని అంటాడు ఇక వసూధర ఆ పెన్ని తన చేతిలోకి తీసుకుంటూ నాకు ఈరోజు చాలా ఆనందకరమైన రోజు సార్ ఇదే నాకు పెద్ద గిఫ్ట్ అంటుంది ఇంతలోనే వసూధ రిషి తన చేతిలో చేయి పెట్టి ఆల్ ది బెస్ట్ వసుధర అంటూ చెప్తూనే ఇది కాదు నీకు మరో గిఫ్ట్ ఉంది జీవితంలో ఆ గిఫ్ట్ను మర్చిపోవు అంటే ఇక వసూధర సరే సరే నేను ఎగ్జామ్కి వెళ్తాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక సాక్షి వసుధర రిషిని చూస్తూ ఎన్ని రోజులు ఆనందపడతారో పడండి అంటూనే వసూధర వైపు చూస్తూ నువ్వు ఎగ్జామ్ ఎలా రాస్తావో నేను కూడా చూస్తాను అనుకుంటూ తనపై కుట్ర పన్నుతూ ఉంటుంది వసుధర మాత్రం రిషిని గుర్తు చేసుకుంటూ ఎగ్జామ్కి ఆనందంగా వెళ్తూ ఉంటుంది ఇక ఇంతలోనే సాక్షి చేసిన కుట్రకు సంబంధించిన మెసేజ్ ఒకటి బస్సు రిషి ఫోన్కి వస్తుంది ఇక పెండ్లి పిలుపు అంటూ రిషి వెట్ సాక్షి అనే ఫోటోని చూసి రిషి షాక్ అవుతాడు ఏంటిది అంటూ ఆ కోపంగా ఆలోచిస్తూ ఉంటాడు మరి రిషికి సాక్షికి వివాహం జరుగుతుందా ఏం జరుగుతుందో వెచి చూద్దాం